మరి సొంత ఊరు
మన భవిష్య తరాలు ఈ గొప్పదనాన్ని తెలుసుకునే విధంగా వారు వాడిన వస్తువులను కూడా ఆ ఇంట్లో ఉంచి ఒక మంచి మ్యూజియంగా చేయడానికి కూడా పనులు ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం. మరి వారి కుమార్తె అయినటువంటి శ్రీ సురభి వాణిదేవి గారికి మేము చిటికరి చూడ మనం గెలుపుకోవడం గెలిపించుకోవడం జరిగింది. మరి కుటుంబ సభ్యులని వారిని గౌరవిస్తూ మరి అలాంటి ఒక మహనీయుని స్మరిస్తూ ఈరోజు వారికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి మార్గం అందరికీ కూడా అనుసరణీయం అని మరొకసారి వారిని స్మరిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. చేసిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. స్కై ప్రోగ్రామ్ అనుభవం సమయంలో పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా ముఖ్య నాయకులే. ఇవన్నీ కూడా వేరే ఉద్దేశంగా చేస్తారు. కళ్యాణ గారికి అలాగే డిప్యూటీసీ చైర్మన్ వసంత గారికి మున్సిపల్ చైర్మన్ స్వామి గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనము పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనం మరి అంత మహనీయుడు, బహు ప్రజ్ఞాశీలి. మరి ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో ఎవరో ఒక పిఎంని పెట్టాలనుకున్నప్పుడు మరి ఆ రోజు అతి ముఖ్యుడైన సీనియర్ అయిన మనిషి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్గా నియమించుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో కూడా ఎట్లా ఉండే అంటే పెద్ద మనిషి ఒక 6 నెలల సంవత్సరము ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ వేరే చేంజెస్ చేద్దాము, చేంజెస్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతోనే ఆ రోజు నిజంగా కూడా వారిని ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. కానీ మన తెలుగు పండితుడు అపర చాణిక్యుడు అని ఊరికే రాలేదు ఆయనకు పేరు. ఆ చాణిక్య రీతితోని 5 సంవత్సరాలు పరిపాలించి ప్రైమ్ మినిస్టర్గా ఎనలేని కీర్తిని ప్రతిష్టాన తీసుకొచ్చాడు. ఈరోజు మనం అందరం కూడా ఇంత లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నామంటే ఈ కార్లే కావచ్చు, లేకపోతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్సే కావచ్చు, మన రాష్ట్రాలకు అన్నిటికీ కూడా ఇండియాకి మొత్తం రావడంలో ఆయన తీసుకున్న అప్పటి నిర్ణయాలు ఈరోజు అందరం కూడా ఫ్రూట్స్ని ఇప్పుడు మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇప్పటికీ కూడా మనం అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇప్పటికీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మరి మీ అందరికీ తెలుసు అట్లాంటి పెద్ద వ్యక్తిని, గొప్ప మహోన్నత వ్యక్తిని రాజకీయాలకు బలి చేసి ఆయనని ఎంత ఇబ్బంది పరంగా లాస్ట్లో చనిపోయిన రోజులలో ఎంత ఇబ్బంది పాలు చేశారో అందరం కూడా చూసినాం మనం. కానీ మన కేసీఆర్ గారు, మన ప్రభుత్వం ఇట్లాంటి వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని ఎప్పటికైనా ఘనకీర్తి చెందాలి అనే ఉద్దేశంతో ఆయనకు శత జయంతి ఉత్సవాలు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి ఇంత భారీ ఎత్తున, పెద్ద ఎత్తున మనం ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. మరి అంతటి వ్యక్తికి ఈరోజు నిజంగా కూడా మనము ట్యాంక్ బండ్ దగ్గర 27 అడుగుల విగ్రహం, అలాగే వారి బిడ్డకు ఒక ఎమ్మెల్సీ పదవి, వారు అనుకూలంగా వారు ఏవైతే స్థాపించిన వ్యవస్థలు ఉన్నాయో అన్నిటికీ కూడా వారి పేరు పెట్టుకుంటూ వారికి ఒక ఘనకీర్తి, పెద్ద పెద్ద ఎత్తున ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి, వేరే రాజకీయంగా ఆయనను అనగదొక్కాలని చూసిన వాళ్ళందరికీ కూడా మీకు గుణపాఠం కావాలి. మన తెలుగు వ్యక్తి, మన వ్యక్తి, తెలుగు మనిషి ఈ ఘనకీర్తులు ఎప్పటికీ చాటింపజేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మరి ఒక తెలుగు తేజం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రధానమంత్రిగా ఉండడం మనందరికీ గర్వకారణంగా ఇవ్వచ్చు. అలాంటి ఒక తెలుగు బిడ్డను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హయాంలో వారు ప్రధానమంత్రిగా ఉండి వారికి కనీసం కూడా అక్కడ ఢిల్లీలో వారికి పివి ఘాట్ కానీ వాళ్ళకి స్మృతించుకోవడానికి స్మారక ఘాట్ కానీ కూడా ఏదీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు, పార్టీ కాదు మనకు ముఖ్యం, మన తెలంగాణ బిడ్డలే మనకు ముఖ్యం, మన తెలంగాణ నుంచి ఒక ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు మన తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సాధించిన గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అంటే చాలా
సంతోషకరమైన విషయం. వారి మార్గదర్శకాల్లో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారంటే పివి నరసింహారావు గారు అంటే ఒక ప్రధానిగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించలేరు. వారు ఎంత కష్టపడి చిన్న స్థాయి నుంచి ప్రజలలో మెదిలి వారి కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకొని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఆ గొప్ప మహానాయకుడిని భవిష్యత్ తరాల్లో రాబోయే రోజులలో పిల్లలకు కూడా బావి భారత పౌరులుగా ఉన్న పిల్లలు కూడా మర్చిపోవద్దని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్పగా ఈరోజు నక్లేస్ రోడ్లో వారి విగ్రహాన్ని పెట్టి ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తున్నారు. నుంచి ఈ రోజులలో ఉద్యమకారులు ఉంటేనే వారికి కుటుంబం సముచిత స్థానం ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అలాంటిది మన దేశ ఖ్యాతిని మన తెలంగాణ ఖ్యాతిని చాటింపు చేసిన పెద్దలు పివి నరసింహారావు గారి కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టుకొని గెలిపించుకొని మంచి అరుదైన గౌరవాన్ని ఇవ్వడం అంటే అది చాలా సంతోషకరమైన విషయం. మనం అందరం కూడా గర్వించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి వ్యక్తులైనా కూడా మసగా మారిపోవడమే వారికి అధికారం పార్టీ ముఖ్యం కానీ వ్యక్తులు ముఖ్యం కాదు అనే రకం వాళ్ళు. కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి అనేక ఆర్థిక కావచ్చు ఇటు భూ సంస్కరణలు కావచ్చు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పల్లెళ్ళన్నీ కూడా సమూల స్థితిలో అన్నీ కూడా మార్పు జరగాలని చెప్పేసి వారు ఏదైతే కోరుకున్నారో అనేక సంస్కరణలు తెచ్చారు సాధించారు. అలాంటి సంస్కరణలో కొన్ని ఇప్పుడు ధరణి పోర్టల్ కావచ్చు అందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా చేస్తున్న ముఖ్యమంత్రి అనంటే ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే మన ముఖ్యమంత్రి గారని గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పల్లెల్లో కూడా సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తీసుకొచ్చి ఈరోజు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు కూడా బాగుండాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఆ రోజు గాంధీజీ కలలు కన్నారు కావచ్చు, ఈరోజు పివి నరసింహారావు గారు కలలు కన్న ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలంటే అది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరివులే. దాన్ని సాధికారత ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా దళితులు కూడా చాలా గొప్పగా బతకాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారి. రైతు బీమా తరహాలో ఏ విధంగా రైతులకు ఇస్తున్నారో అదేవిధంగా దళితులకు కూడా ఈ యొక్క స్వీయ ఆర్థిక సాధికారత సాధించే విధంగా వారికి నేరుగా ఈరోజు దళితులందరూ కూడా శక్తిగా ఒక జాతి శక్తిని కూడా పెంచుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అంటే ఆనాడు ఆశ అనేక మన గొప్ప వ్యక్తులు ఏదైతే అనుకున్నారో కలలు కన్నారో అలాంటి తెలంగాణలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని వర్గాలను అన్ని కులాలను సమన్యాయంగా చూస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మా జగిత్యాల శాసనసభ్యులు సంజయన గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా పాల్పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ. పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాలలో వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి మాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, సోదరుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభాధ్యక్షులు పట్టణాధ్యక్షులు సతీష్ అన్న గారికి, వేదిక పైన చైర్మన్ గారు, ముఖ్య నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం నుంచి కూడా మన తెలంగాణ ముద్దు బిడ్డ భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి నిర్ణయించడం, వారు ఊహ తెలిసినప్పటి నుంచి మరణించే వరకున్న పార్టీ వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారికి ఒక గౌరవాన్ని ఇస్తూ వారి పేరు చిరకాలం
నేటి యువత మధ్యలో కూడా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించింది. దీంట్లో భాగంగా మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలో మన దేశంలో వివిధ దేశాలలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మనం చూసాం మన ప్రీతం నాయకురాలు కవిత గారు కూడా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఇంతకుముందు చెప్పినట్టు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి విద్యావంతులు. దాంట్లో మంచి బాగా చదువుకున్న వారి కూతురు శ్రీమతి వారిదేవి గారికి మన ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎలక్షన్ల ప్రచారంలో కూడా ఇక్కడ జగిత్యాల నుంచి కూడా అందరం కూడా వెళ్ళడం జరిగింది. మరి పివి నరసింహారావు గారి గురించి చాలామందికి తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా అందరు చూడకపోయినా కలవకపోయినా పత్రికల ద్వారా మీడియా ద్వారా మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి అందరు తెలుసు. మరి నేను కూడా కొంత భూస్వామ్య కుటుంబంలోకి వచ్చినా కానీ పివి నరసింహారావు అయితే ఇంకా పెద్ద భూస్వామ్య కుటుంబంలోకి వచ్చినా కానీ ఈ భూ సంస్కరణ తెచ్చిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఎందుకంటే నాకు బాగా తెలుసు. పివి నరసింహారావు గారు ప్రతి ఎలక్షన్లో మాకు అత్యంత మా నాన్నకు మంచి మిత్రుడు. ఈ ప్రాంతంలో అతిపెద్ద భూస్వామి 24 ఊర్లకు భూస్వామి మన తిప్పనపేట గ్రామం, మన జడ్పీ చర్మల్ గారి గ్రామం. కృష్ణశంకరరావు గారు ప్రతి ఎలక్షన్లో పోరు అక్కడ ఎలక్షన్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడొచ్చే వాళ్ళ ఇంటికి వస్తారు, ఎందుకంటే మా ఇల్లు ఆనుకొని వెళ్ళి అంటే శివుని గుడి దానిక వాళ్ళదే. ఓ 2 ఎకరాల స్థలం ఉంది, 1 ఎకరం అయితే అలకగా ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది. కానీ సరిగ్గా టవర్ కాడ మా ఇంటి చుట్టూ అటు నార్త్ సైడ్ కావచ్చు ఇటు ఈస్ట్ సైడ్ కావచ్చు పెడితే అక్కడ వరకు శివుని గుడి దానిక వారితో నాకు ప్రత్యేక అనుభవం. 24 వతందర్ మరి భూ సంస్కరణ వల్ల ఎక్కువ నష్టపోయిన వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. దానివల్ల మరి ఇవాళ అన్ని భూములు సామాన్య రైతుల చేతులకు మీద పడవ వాళ్ళ చేతులలో పెరిగి అంటే ఈనాడు భూస్వామ్య వ్యవస్థను వారు స్వయాన ఒక భూస్వామ్యుడు, వందలాది ఎకరాలు సిలింగ్లో సరెండర్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి పివి నరసింహారావు. మరి దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు దేశంలో బంగారం కుదవబెట్టే పరిస్థితి వచ్చేది, బంగారం కుదవబెట్టే పరిస్థితి వచ్చేది. మన ఆర్థిక వ్యవస్థ అంత చిన్న భిన్నమైంది. అప్పుడు ప్రపంచంలో ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అవన్నీ ఆలోచన చేసి, ఎందుకంటే స్వయాన ఒక 16 భాషలు వచ్చినవాడు, నాగ్పూర్ వెళ్ళి మహారాష్ట్రలో న్యాయవాది చదువు చదివినవాడు, ఆ తర్వాత ఒక విదేశాంగ మంత్రిగా ప్రపంచమంతా తిరిగి వచ్చినవారు, అప్పటి మాజీ ప్రధానులతోటి అత్యంత సాన్నిహిత్యం కలిగిన వారైన అనుభవజ్ఞ పివి నరసింహారావు గారు, మరి దేశం అధోగతికి పోతుంది, దీన్ని ఏదైనా ఆలోచించాలని చెప్పి ఇలాంటి రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రి చేసి మీరు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలే ఇవాళ ఈ దేశాన్ని ఇప్పటికైతే నడిపిస్తుంది. ఏదో బ్రిడ్జ్ పేరు పెట్టి ఇంకేదో పెట్టి మర్చిపోయారు. ఆఖరికి ప్రధానమంత్రి చనిపోతే సరిగ్గా దహన సంస్కారాలు కూడా జరగలే, సరిగ్గా దహన సంస్కారాలు కూడా చేయలే. ఘోరమైన పరిస్థితి, కుటుంబ సభ్యులే కాదు వారి అభిమానులు చాలామంది బాధపడ్డారు. మరి ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది తెలంగాణ బిడ్డలను వాళ్ళ ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, ఈ రకంగా అక్కడి నుంచి వాళ్ళ ప్రధానమంత్రి గారి వరకు కూడా మనం చాలా గొప్పగా వాళ్ళను స్మరించుకుంటూ ఈనాడు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఈనాడు ఆ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంలో ఇక్కడ ముఖ్య కార్యకర్తలం ఈనాడు పివి నరసింహారావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశం అయిన సందర్భంలో అత్యంత తక్కువ టైంలో పిలవగానే వచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా చెప్పారు.